సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాన్సన్సీ వేస్ వద్దాం, పిఠాపురం ఎలా అనిపించింది మీకు సరళి? ఆ 90,000 కాప్స్ సామాజిక వర్గం అడావిడి మాత్రం చాలా పేటరేకిపోయినట్టు ఉంది పొద్దు నుంచి ఎలక్షన్ సరళి చూస్తే. బట్ యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సెట్ బ్యాక్ ఉంది కదా, నిలబడితే ఫ్యాన్స్ ఓటు వేయరు అన్నది ఆయన ఎంత టైం చెప్పింది. లెట్స్ కన్ఫైన్ టు దట్. బాలకృష్ణ గారు హిందూపురం ఎలా అనిపిస్తుంది? సార్, నేను ఆ కుర్మ సామాజిక వర్గం గురించి నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇవాళ దాకా వాళ్ళు ఒక లీడర్ని ఎమర్చేలే. దే ఆర్ ఆల్ దీస్ డేస్ దే ఆర్ అలైన్డ్ విత్ తెలుగుదేశం. కరెక్ట్, అది సక్సెస్ స్టోరీ ఆఫ్ తెలుగుదేశం. ఇవాళ వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఒక ఐకానిక్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేస్తే వాళ్ళ రెసిప్రొకేషన్ ఎలా ఉంటుంది అన్నదే హిందూపూర్ సమాధానం. అంటే వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. కుప్పం, కుప్పం టోటలీ ఓ డిఫరెంట్ ఎలక్షన్ నడిచింది. కొంచెం నెగిటివ్గానే ఉంటాయి. మంగళగిరి, మంగళగిరి చిన్నపల్లడి విషయం అనవసరం సార్. ఆయన గెలిపించిన ఏ ఉపయోగం? చిన్నపల్లడి గెలికిస్తే ఆడుకునేవాడిని పట్టుకెళ్ళి రాజకీయాలు అంటే గెలిపించిన తర్వాత ఏం చేస్తాడో చేయడు కదా. అసలు గెలుస్తారా లేదా మీకున్న సమాచారం ఏందని అడుగుతారు. నాకున్న సమాచారం అక్కడ ప్రతిసారి 2-3 వేల ఓట్లు వచ్చేది. ఎవరు గెలిచిన చాలా తక్కువ మెజారిటీ, తక్కువ అయినాడు. దాంట్లో రేపు పొద్దున ఎలక్షన్ రోజు చూసుకోవడం అది. సో ఓవరాల్గా మీ అజంప్షన్ మీకు కనపడుతోంది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు ఉంటుంది. చాలా ఓటు బ్యాంక్ పాజిటివ్గా. మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, నాట్ లెస్ దెన్ 120-130 మధ్యలో ఉంటుంది. కానీ స్వింగ్ కనుక వస్తే మాత్రం ఆపలేరు. అంతేనా, ఒక స్వింగ్ ఉంది 4-5%. ఇది కనుక జరిగితే మాత్రం లాస్ట్ ఎలక్షన్ డిఫరెంట్. ఇప్పుడు మొత్తం క్యూలైన్లో ఉన్న వాళ్ళంతా మహిళలు, వృద్ధులు ఇవన్నీ చెప్తున్నారు కదా. మహిళలు, వృద్ధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు వేస్తారా? టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదా? సార్, నేను నా ఒక విశ్లేషణ నేను మీకు ఇచ్చాను. ఈ సంక్షేమ ఫలాలు కానీ, లేదా క్యాస్ట్ వైజ్ కానీ, లేదంటే ఏజ్ వైజ్ కానీ, నెక్స్ట్ వృత్తుల వారీగా కూడా మీరు చూసుకుంటే, ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్, నేను నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పాను. క్యాస్ట్ వైజ్ తీసుకుందాం, నేను 7% కామ సమాజ వర్గం డెలిబరేట్గా వైఎస్ఆర్సీపీ కేరు, తెలుగుదేశం కేసీఆర్ అని చెప్తా. ఇవి కాదు కదా మనకి ఎలక్షన్స్. ఇది కుల ప్రాతిపదిక మీద పెట్టిన ఎలక్షన్స్ అయితే మీరు నేను చెప్పినవన్నీ. నా పాయింట్ ఏంటంటే, కులం అని అడగట్లా నేను, ఈ బెనిఫిషరీస్ ఉన్న మహిళలు మొత్తం క్యూలో ఉన్నారంటే మహిళలంతా వైసీపీ ఓట్ బ్యాంక్ అని ఎలా ఒక కంక్లూజన్కి రాగలరు అని. నేను కంక్లూజన్కి రావట్లేదు. ఇప్పుడు మనం వెన్ యూఆర్ డిరైవింగ్ సమ్ అవుట్కమ్ అన్న దగ్గర, ఇప్పుడు బెనిఫిషరీస్ పర్స్పెక్టివ్లో చూసుకుంటానండి, 65 లక్షల మంది వీళ్ళు పెన్షన్దారులు. ఇప్పుడు టోటల్ 4,15,000 మంది ఉన్నారండి. ఇందులో వైఎస్ఆర్సీపీకి నెట్ నిలువున 2,60,000 మంది ఉన్నారు. 1,58,000 కోటమ్ముకున్నారు ఇప్పుడున్న ప్రాస్పెక్టులు. ఒక ఒక డేటా క్యాస్ట్ పరంగా చూస్తే, అంటే ఉదాహరణకి ఎస్సీ 20% తీసుకోండి సార్, అందులో 80 లక్షలు ఎస్సీలు అనుకుంటే 60 లక్షలు వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, 20 లక్షలు మాత్రమే. అది ఓకే, అది మీరు చేశారు. నా పాయింట్, ఆ క్యాలిక్యులేషన్ నాకు వద్దు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బెనిఫిషరీస్ మహిళలు స్క్యూలైన్లో బాగా కనపడ్డారు కాబట్టి వైసీపీ ఓటింగ్ కదా అని చూడవచ్చు అని జనరల్గా ఉన్న ఇంప్రెషన్. అవును, ఆ వాళ్ళంతా కేవలం వైసీపీ ఓటర్సే అని అనుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఏంటి అన్న? లబ్ధిదారులే కదా. ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద టర్న్అవుట్ ఇప్పుడు విలేజ్లోనే ఎక్కువ ఉంది. గ్రామీణ స్థాయిలో టర్న్అట్ ఆడపిల్లది ఎప్పుడైతే కనబడుతుందో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేటర్. నేను మొదటి నుంచి ఒకటి చెప్పాను సార్, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉన్నప్పుడే బొంబార్డింగ్ ఓటింగ్ జరుగుతుంది. సౌండ్ ఎక్కువ ఉంటుంది, సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అంత టర్న్అట్ ఉన్న దగ్గర ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలం అయ్యారు కదా. వ్యక్తిత్వం అంత తప్ప, సే ఫర్ ఇన్స్టెంట్ ది వర్స్ట్ కేస్ సినారీలో ఈ ప్రభుత్వం ఎంత తప్పు చేసింది అన్నది ప్రజలకు కనుక ఒక నిగూఢంగా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేయలేక ప్రధానికి పల్నాడులో కొట్టుకొస్తారు ఇలాంటి భయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలక్షన్ రోజు సమాధానం చెప్తారు. అలాంటి పరిస్థితే లేదు కదా. ప్రభుత్వ వ్యతిరేకతని రైజ్ చేయడంలో ఫెయిల్ అయింది ప్రతిపక్షం. అంటే ఇది వ్యతిరేకత అని చెప్పలేరు కదా. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎక్కడ కనబడి వాళ్ళకి ధీటుగా ఇల్లు సేవ చేశారు అనుకోండి చెప్పొచ్చు. లేదంటే లాస్ట్ 5 ఇయర్స్ వీళ్ళ గవర్నమెంట్ టెన్యూర్ లో, సే ఫర్ ఇన్స్టెంట్ ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానీ, లేదంటే సక్సెస్ఫుల్ ఈ బిల్లుల పేమెంట్లు ఇలాంటివన్నీ వీళ్ళు సక్సెస్ స్టోరీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తే కనబడ్డాడు అనుకోండి, అరే ఏమంద్ర పెద్ద మార్పేం లేదు, ఇతను చేసింది లేక. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ హెస్ డన్ వండర్స్ కదా. 2,70,000 కోట్లు సంక్షేమం చేయడం అంటే ఇస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. 31,50,000 మందికి సెంటర్ భూమి ఇవ్వడం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. 17,50,000 మందికి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాడు, 17,50,000 ఎకరాలు. సో ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, లబ్ధిదారుల ప్రజలకి ఇలా లైన్ కట్ కనబడుతున్నప్పుడు, అరే ఇవన్నీ తప్పు, మీకు ఇచ్చిన అన్యాయం, ఇది దొంగ, ఇది మొత్తం నేను దోచుకోవడానికి ఇడు వచ్చాడని అబద్ధాలు చెప్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, హౌ కెన్ దే రిసీవ్ ఇట్ బ్యాక్?
ఇప్పుడు దానికి ఇవన్నీ జెరాక్స్ కాపీలు అని చెప్పాడు సర్వే చేసిన దగ్గర అన్ని ల్యాండ్. అరే నేను సర్వే చేశాను మా దగ్గర జెరాక్స్ కాదు ఒరిజినల్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉంది దీంట్లో అని ప్రజలకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ క్వశ్చన్ జెరాక్స్ కాపీ కాదు కదా అన్నది వచ్చింది అనుకోండి, వాట్ ఇస్ ద ఆన్సర్? సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్టెడ్ ఏం లేదా సార్? అంటే ప్రభావం చూపించారు వాళ్ళు, నెగిటివ్ ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ చూసుకున్న తర్వాత ఏంటని చూస్తే అవగతం కాకుండా ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో ఆయన మాట్లాడుతూ ఈ ల్యాండ్ మీద మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డిది అంటే మాదే డైరెక్ట్ చెప్తే సీరియస్ అయిపోతుంది. ఇది మీద అంటే జగన్మోహన్ రెడ్డి అనాలని ఆయన ఇల్యూజన్. బట్ యూ లివ్ ఇన్ ఇల్యూజన్స్, గ్రౌండ్ రియాలిటీస్ టోటలీ డిఫరెంట్ కదా. ఇప్పుడు నాకు నేను ఏదో ఊహించుకుంటున్నాను అనుకోండి, అది అందరూ ఊహించుకోవాలనుకుంటే ఎలా అవుతుంది? సో ఆ గ్యాప్ని ఎలా అడ్రస్ చేశారంటే ఇద్దరు సమాధానం ఉన్నట్లే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఓకే, రియల్లీ నువ్వు కాన్సెప్చువలైజ్గా నువ్వు అది ఎత్తుకున్నావు అనుకో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కోర్టు పరంగా ఉందో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్రూవ్ లేదు ఇలాంటివన్నీ చెప్పుకో, క్యాంపెయిన్ తేలిపోయింది, పట్టించుకోరు దాన్ని, పట్టించుకోరు. పక్కన బీజేపీ కూర్చొని గమ్మును ఉంటాడు మాట్లాడు, సరే వాళ్ళు కానివ్వండి అన్నట్టుగా తగిలిన తమాష చూస్తున్నారు. తగిలిన తమాష చూస్తే మనం నూరుకుంటారా? తాటాకి తిరిగి కట్టి బాంబు పెట్టి పంపిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తెలియని వాళ్ళు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ కూడా తెలియదు, ఇంపాక్ట్ ఉండదని నేను చెప్పను, తెలిపోయి ఉంటుంది. కానీ అది ప్రభావం చూపించే దగ్గర ఇంకొంచెం ప్రభావం చూపించే అంశాలు కనుక యాడ్ అయ్యి ఉంటే డెఫినెట్గా మరి అక్కడ అబద్ధాల మీద ఎన్నాళ్ళు జస్టిఫై చేస్తారు.